नमस्ते बेरी न्यूज चैनल की स्वागतम सुस्वागतम। करोना महामारी वल्ल ఎంతో మంది నిరుపేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. రికార్డే కానీ డొక్కాడ నిరుపేద ప్రజలు ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నారు. వారికి శ్రీ బేరి వెంకటమ్మ వెంకటయ్య మెమోరియల్ ట్రస్ట్ కోశాధికారి బేరి సంధ్యా యాదవ్ జన్మదినం సందర్భంగా పేదలకు బియ్యము కూరగాయలు నిత్యావసర వస్తువులు అందించారు. ఈరోజు లాక్డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మన తెలంగాణ రాష్ట్రంలో మరి కరోనా వల్ల లాక్డౌన్ విధించడం జరిగింది. మరి కరోనా వల్ల ఎంతోమంది ఉద్యోగాలు లేక మరి చేనికి పోతే పనులు లేక మరి ఎంతోమంది బీద మధ్యతరగతి కుటుంబాలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ రోజు జీవనం గడవాలంటే మరి ముఖ్యంగా ఈరోజు ఈ బేరి వెంకటయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కొంత వీళ్ళకు మన ఆర్థిక సహాయం కొంచెం బియ్యము ఉప్పు కారాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఎంతోమంది నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలు మరి పని చేసుకుందామంటే కూడా పని లేని పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళకు రోజు గడవడమే కష్టం ఉంది ఈ లాక్డౌన్ వల్ల. మరి గత సంవత్సరంన్నర దగ్గర దగ్గర వస్తుంది. మరి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు అయితే చాలా చిన్న భిన్నం అవుతున్నారు. వాళ్ళ రోజు జీవనం గడవాలంటే ఎంతో ఇబ్బంది ఉంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా దాతలు కూడా ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి ఎంతో కొంత దాన ధర్మాలు చేయాలి. ఇలాంటి టైంలో వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి మన తోటి వారిని మనం ఎవరైనా ఆపదలు ఉంటే ఎవరైనా లేనుల్లోకి మనతో ఉన్నదేదో ఎంతో కొంత ఉన్న దాంట్లో వాళ్లకు సహాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఒక మన దాతలకు వివరించుకుంటున్నాం. మరి ముఖ్యంగా దాతలు కూడా పెద్ద మనసు చేసుకొని లేని వారికి ఇలాంటి కష్టకాలంలో ఆదుకోవాలని చెప్పేసి మరోసారి మా ఒక శ్రీ బేరి వెంకటయ్య వెంకటమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రజలను వేడుకుంటూ మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వల్ల ఎవరు కూడా భయపడొద్దు. మరి ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, థర్డ్ వేవ్ వస్తుందని చెప్పేసి ఎన్నో భయాందోళనకు గురి చేస్తున్నారు ప్రజలని. మరి ముఖ్యంగా ఎవరు కూడా భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి, కరోనాని ఎదిరించాలి. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ సరిదే కరోనా రీతిని కూడా ఎవరు కూడా భయపడొద్దు. ధైర్యమే మనిషికి నిలబడుతుంది. కాబట్టి ధైర్యంతో బతకాలి అందరూ. ఎలాంటి భయపడితే మనం భయపడే చాలామంది చచ్చిపోతారు. కాబట్టి ఎవరు కూడా దయచేసి భయపడకండి, భయపడకుండా ధైర్యంగా ఉండి ఈ కరోనాతో కొట్లాడి కరోనాను జయించాలని చెప్పేసి మరోసారి ప్రజలకు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మరోసారి దాతలకు ఉన్నవారు లేని వారికి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ జై హింద్ జయరామ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, సరే తినవేడు.